పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామాను గవర్నర్ కు సమర్పిస్తారని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. ఈ సాయంత్రం సిఎల్పి సమావేశం ఉన్నప్పటికీ ఆ మీటింగ్ కు ముందే రాజీనామా చేయాలని సీఎం అమరీందర్ సింగ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం 5 గంటలకు సిఎల్పి అత్యవసర సమావేశం ఉంటుందంటూ పంజాబ్ పిసిసి చీఫ్ సిద్ధు ట్వీట్ చేశారు. అది కూడా అర్ధరాత్రి 12 గంటలకు ట్వీట్ చేసి ఇవాళ మీటింగ్ కు అందరూ హాజరు కావాలంటూ హడావిడి చేశారు. ఇప్పటికే పంజాబ్ లో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టిన సిద్ధు తనకే ఎక్కువ మంది ఎమ్మెల్యేల బలం ఉందని బల ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఎల్పి అత్యవసర సమావేశంలో సీఎంగా అమరీందర్ సింగ్ ను తప్పించొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పరిస్థితి రాకముందే ముందుగానే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లున్నారు అమరీందర్ సింగ్. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ ట్వీట్ లోను సీఎం మార్పు అంశం స్పష్టంగా కనిపించింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల నుంచి వచ్చి రిప్రజెంటేషన్ కారణంగా ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు హరీష్ రావత్ ట్వీట్ చేశారు. ఈయన కూడా దాదాపు అర్ధరాత్రి సమయంలోనే ట్వీట్ చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ లో ఏదో జరుగుతుందన్న చర్చ నడుస్తోంది. నిజానికి కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పిసిసి అధ్యక్షులు నవజ్యోత్ సింగ్ సిద్ధు మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరు సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నారు. సిద్ధు వెంట అత్యధిక మంది ఎమ్మెల్యేలతో పాటు అమరీందర్ సింగ్ క్యాబినెట్ లోని కొందరు మంత్రులు కూడా సిద్ధుకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సిద్ధుని సీఎంగా ప్రకటించాలని పట్టుబడతారేమోనన్న చర్చ సాగుతోంది. సొంత పార్టీని అయినా ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ కు పిసిసి చీఫ్ గా ఉన్న అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై మాత్రం దుమ్ము దులుపుతున్నారు సిద్ధు. ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదని, అధికార యంత్రాంగం ఎవరికి వారే ఉన్నారని, ముఖ్యంగా చెరుకు రైతులకు సరైన మద్దతు ధర లభించటం లేదని ఇలా సొంత పార్టీలోనే ప్రతిపక్షంగా మారారు. మరి ఈ సంక్షోభాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎంలకు ఇతర నేతలకు మధ్య పొసగడం లేదు. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్ వ్యవహారాన్ని చక్కదిద్దాల్సి వచ్చింది. ఇవాళ పంజాబ్ తెరపైకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్ మరి మొత్తానికి పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితులు కనుక గమనించినట్లయితే జరుగుతున్న పరిణామాలన్నీ గత కొన్ని రోజులుగా అమరీందర్ సింగ్, అదేవిధంగా సిద్ధు మధ్య జరుగుతున్న వర్గ వివాదాలు, ఆ తర్వాత అనేక మార్లు మంత్రులు ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోవడం, పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు, హరీష్ రావత్ ఇన్ఛార్జ్ అనేక మార్లు చండీగఢ్ లో పర్యటించి అటు ముఖ్యమంత్రి వర్గంతో ఇటు పిసిసి అధ్యక్షుడు వర్గంతో చర్చలు జరపడం, అధిష్టానాన్ని నివేదించడం, ఇవన్నీ పరిణామాల్లోని గమనించాం మనం. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యేలందరూ చాలా మంది 2 రోజుల క్రితం ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో అధిష్టానానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాల ప్రాతిపదికనే ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం టీఎల్పి మీటింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో హరీష్ రావత్ కూడా స్పష్టంగా చెప్పారు, కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ సమావేశ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ సమావేశం ఇవాళ 5 గంటలకి చెప్పారు. వెనువెంటనే సిద్ధు కూడా దాన్ని అండర్ చేస్తూ పిసిసి ఆఫీస్ లోనే ఇవాళ సమావేశం జరగబోతుంది. కాంగ్రెస్ మొత్తంగా చూస్తే ఇప్పటికే అజయ్ మైకన్ ఎవరైతే కాంగ్రెస్ పరిశీలకులుగా సిఎల్పి సమావేశానికి ఇద్దరు హాజరవుతున్నారు. సో మొత్తంగా చూస్తే అమరీందర్ సింగ్ ని ఇప్పటికే అధిష్టానం రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టుగా, అదేవిధంగా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటి అవకాశం, ఈ పరిణామాలన్నీ దిశగానే జరుగుతున్న పరిణామాలన్నీ కొనసాగుతున్నట్లుగా కనపడుతుంది. సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశంలోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. వేరే దానికైతే ఇట్లా అత్యవసరంగా అర్ధరాత్రి ప్రకటించి సిఎల్పిని సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది నాయకత్వ మార్పు కోసమే కాబట్టి అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని ఈ రోజు సాయంత్రం సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దానికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పరిశీలకులు పంపించడం, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పిసిసి అధ్యక్షుడు సిద్ధుకి అప్పచెప్పడం, ఇవన్నీ కనుక చూస్తుంటే ఖచ్చితంగా ఇది నాయకత్వ మార్పు సంకేతంగానే స్పష్టంగా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేయక తప్పని పరిస్థితులు కనబడుతుంది. ఇప్పటికే ఆయనకి ఆ మేరకి సంకేతాలు ఇచ్చారు అనేటువంటి కూడా తెలుస్తా ఉంది. సమావేశానికి ముందే
ఆయన్ని రాజీనామా చేయాలని కోరుతారు కోరారు అనేది కూడా ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి వస్తున్నట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కానీ అమరేందర్ సింగ్ సంబంధించినటువంటి సన్నిహిత వ్యక్తులు మాత్రం ఇప్పటివరకు తమకి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని చెప్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కోరితే ఆయన పార్టీ పదవికి కూడా పార్టీ బాధ్యతలకు కూడా రాజీనామా చేయాలనుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అమరేందర్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. ఇప్పటికైతే మాకు అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ అలా చేయమని కోరితే మాత్రం పార్టీకి కూడా రాజీనామా చేస్తామని చెప్పి రాజీనామా చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే అమరేందర్ సింగ్ తనకు సన్నిహితులైనటువంటి కొందరు పార్టీ నేతలు మంత్రివర్గంలో గాని సన్నిహితులుగా ఉండేటువంటి నేతలతోటి సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఆయన సంకేతాన్ని ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. తను ఇంకా అవమానయోగ్యంగా వ్యవహరిస్తే తన పట్ల పార్టీకి బాధ్యతల నుంచి కూడా పార్టీ నుంచి కూడా నేను వైదొలుగుతాను అనే అంశాన్ని అమరేందర్ సింగ్ సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు ప్రస్తుతం మనకు అక్కడ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తంగా పంజాబ్ కాంగ్రెస్ లో పరిణామాలు ఆ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఇవన్నీ కూడా నాయకత్వ మార్పు, అదేవిధంగా నాయకత్వ మార్పుతో పాటు ఆ పార్టీలో కొన్ని ముఖ్యమైన కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనబడుతోంది. మాధవి రైట్, థ్యాంక్ యూ టిఎస్ఆర్.